నమస్కారం. ఈరోజు నేను మీకు పరిచయం చేస్తున్నాను ఆర్థిక శాస్త్రం అనగానే మనకి కౌటిల్యుడు గుర్తొస్తారు. ఆర్థిక శాఖ అనగానే మనందరికీ టక్కున గుర్తొచ్చే వ్యక్తి కొణిజేటి రోసయ్య గారు. ఆయన ఆర్థికవేత్తే కాదు, ఆర్థిక నేత కూడా. ఆయనే ఈరోజు మన విశిష్ట అతిథి. నమస్కారం రోసయ్య గారు. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? పర్లేదు, వయసు తగ్గట్టుగా ఉన్నాను. ఓకే. ఉరుకులు పరుగులు, ఎన్నో పదవులు, ఎన్నో ప్రస్థానాలు, సభలు సమావేశాలు, అలాగే ఎన్నో నిర్ణయాలు ఒక చోట ఆగారు. ఎలా అనిపిస్తోంది? మీలాంటి పెద్దవాళ్ళతో మాట్లాడుతుంటే మాకేమనిపిస్తుంది అంటే రోసయ్య గారు, ఒక రాజకీయ నేత కన్నా కూడా ఒక ఇంటి పెద్దతో మాట్లాడుతున్నాం. మా ఇంట్లో ఉన్న ఒక పెద్ద ఎవరైతే ఉన్నారో వాటితో మాట్లాడుతున్న అనుభూతి మాలాంటి వారందరికీ కలుగుతూ ఉంటుంది. మీ అనుభవాలను మేమందరం తెలుసుకోవాల్సిన పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా మీరు అసలు ముందుగా మాకు సమయం ఇచ్చినందుకు ముందు మీకు ధన్యవాదాలండి. తర్వాత ఈ రాజకీయ ప్రస్థానం గురించి ఒకసారి మాట్లాడుకుందాం రోసయ్య గారు. ఇన్ని పదవులు, ఇంతమంది, ఒక ఐదుగురు సీఎంల దగ్గర మీరు పనిచేశారు, ఎన్నో పదవులను అలంకరించారు, ఇవన్నీ చూసుకుంటే అంటే ఇప్పుడు ఒక రెస్ట్ తీసుకునే సమయంలో ఉన్నారు, మీకేమనిపిస్తూ ఉంది ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తూ ఉంటే? పని ఉన్నప్పుడు పనిచేసాము, ఇప్పుడు పనిచేసే ఓపిక లేనప్పుడు విశ్రాంతి తీసుకోవాలి. అది రిలీజ్ చేస్తే పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. అంటే ఎప్పుడూ బిజీగా ఉండే మీరు, ఇప్పుడు అంటే విశ్రాంతి తీసుకోవటానికి అనుకూలంగా వయసు అయితే అనిపిస్తోంది కానీ మనసు అంగీకరిస్తోంది అంటారా? మనసు కూడా సర్దుకోవాలి. తర్వాత ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశారు. ఏ ముఖ్యమంత్రి దగ్గర మీరున్నా కూడా నెంబర్ టూ పర్సన్గా మీరే ఉండేవారు. అలా నెంబర్ టూ పర్సన్గా కాకుండా అంటే నమ్మిన బంటుగా కూడా, ఎవరి దగ్గర పనిచేస్తున్నా ఒదిగిపోతూ నమ్మిన బంటుగా అలా పనిచేయటం అసలు అది చాలా కష్టమైన విషయం, అది రాజకీయాల్లో ముఖ్యంగా. ఆ చతురత ఎలా వచ్చిందంటారు? జనరల్గా మన స్థితి ఏమిటో మనకు తెలుసు, ఒదిగి ఉండాలి, ముఖ్యమంత్రి ఆలోచనలు తెలుసుకోవాలి, కేబినెట్ కొలీగ్స్ ఆలోచనలు వింటుండాలి, ఇవి అవసరమైన సందర్భంలో ముఖ్యమంత్రికి చెప్పాలి, ఇలా ఉండేది. అట్లాగే నడిచిపోయింది. నొప్పించక తానవ్వక. తర్వాత ఒక ఇంటి లెక్కలు చూసుకోవాలంటేనే చాలా కష్టం. అలాంటిది రాష్ట్ర బడ్జెట్ని మీరు 16 సార్లు పైగా ప్రవేశపెట్టినట్లున్నారు. 16 సార్లు ఎలా రూపకల్పన చేసేవారండి? అంటే ఆ వింగ్స్ మొత్తం యాక్చువల్గా బడ్జెట్ పెద్ద కష్టం కాదు, ఆదాయం సరిగా లెక్క వేసుకోవాలి, ఖర్చులు కూడా పరిమితంగా పెట్టుకోవాలి. ఆదాయం తక్కువ ఉండి ఖర్చులు విపరీతంగా కావాల్సి వస్తే కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. అలా ఆలోచన చేసేవాడిని. అన్ని శాఖలకి సమన్వయంగా వాటి పరిమితులను బట్టి. ఎప్పుడైనా ఇబ్బంది పడిన సందర్భం ఉందా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు? 1-2 సార్లు ఇంకొంచెం మెరుగ్గా ఉంటే బాగుంటుంది, రాష్ట్రాన్ని ఇంకొంచెం మెరుగ్గా ముందు తీసుకువెళ్ళే ప్రయత్నంలో భాగంగా ఫైనాన్స్ మినిస్టర్గా 360 రోజులు ఉంటుంది. ఆ ఇబ్బంది అనేది కొనసాగుతూనే ఉంటుందంటారు. తర్వాత మీరు అసెంబ్లీలో కన్నా కూడా విధాన మండలిలోకే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారు పెద్దల సభకి. పెద్దల సభ ద్వారానే రోసయ్య గారికి అంటే దాన్నే ఎక్కువ ఇష్టపడతారు అనే ఒక నానుడు కూడా ఉంది. ఎందుకంటారు? నేను అక్కడి నుంచి వచ్చాను. కేవలం అక్కడి నుంచి రావటం వల్లనేనా? ఒకటి రెండు కొంచెం విజిటం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు, టీచర్స్ అందరూ చదువుకున్నటువంటి వాళ్ళు, లోకల్ బోర్డ్స్ నుంచి ఎన్నికైనటువంటి వాళ్ళు, ఇట్లా ఒక డిఫరెంట్ క్లాస్గా ఉండేది. వాళ్ళ చర్చలు కూడా హోందాగా ఉండేవి. అయితే
ఒకానొక సందర్భంలో అంటే మేము విన్నది ఎన్టీఆర్ గారు లాంటి వారే విధాన మండలిలో మీ వాగ్దాటిని తట్టుకోలేక విధాన మండలిని రద్దు చేసిన సందర్భం కూడా ఉందనేసి విన్నాము. రద్దు చేశాడు కారణం ఏంటనేది నేను చెప్పలేను కానీ జనరల్గా అంటారు అందరూ నీ దెబ్బ తట్టుకోలేక రద్దు చేశాడయ్యా నీ మూలంగా మా కౌన్సిల్ పోతుందని. వాస్తవం ఏమిటో ఆయనకి తెలియాలి రామారావుకి. రద్దు చేసిన మాట కరెక్టు, మళ్ళీ పునరుద్ధరించింది కూడా కరెక్టు. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న విధాన మండలి సమావేశాలు అనేవి అంటే నిజంగానే అంటే మీరున్నప్పటికీ ఇప్పటికీ మీరు చూస్తూనే గమనిస్తూనే ఉండుంటారు సక్రమంగా వెళ్తోంది విధాన మండలి యొక్క ప్రాధాన్యత బానే ఉంది అని అనుకోవచ్చు అంటారా? బానే ఉందండి, ఎప్పటికప్పుడు అనుకోవాలి. సో సక్రమంగానే నడుస్తోంది అనుకోవాలంటారు. తర్వాత మీరు అసెంబ్లీలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు సైతం అంటే పిన్ డ్రాప్ సైలెంట్గా ఉండేది, మీ వాక్ చాతుర్యానికి కావచ్చు మీ మాట తీరుకు కావచ్చు, అంటే ఆ మాట్లాడే విధానం ఆ వాక్ చాతుర్యం ఆ విధానం అసలు ఎలా అలవడింది రోసయ్య గారు మీకు? మామూలుగా ఇదేం పెద్ద బ్రహ్మ విజయం కాదు, కొంచెం కష్టపడి సబ్జెక్ట్ని అర్థం చేసుకొని మాట్లాడితే ఏముండదు. అంటే సబ్జెక్ట్ని బాగా తెలుసుకోవాలంటారు ఇప్పటి తరానికి, అంటే మీ అనుభవాలు మీ మీ అనుభవాలు మాలాంటి వారికి పాఠాలు కాబట్టి మీ అనుభవాన్ని ఏదన్నా షేర్ చేస్తే అంటే వినే వాళ్ళకి కూడా కొంచెం. ఇవే పాఠ్య పుస్తకాలు కాదు, కొంచెం జాగ్రత్తగా ఫాలో అవుతుంటే సరిపోతుంది. తర్వాత తమిళనాడుకి గవర్నర్గా పనిచేశారు, జయలలిత గారు సీఎంగా ఉన్నప్పుడు మీరు గవర్నర్గా విధి విధానాలు నిర్వహించారు. అక్కడ తమిళనాడు పరిస్థితులు మనం చూసుకుంటే కనుక అంటే జయలలిత గారి గురించి కొంచెం తను అనుకున్నది సాధించే తత్వం ఆవిడది, అందులోనూ అక్కడున్న లోకల్గా కావచ్చు మిగతా రకంగా చూసుకున్నా కూడా తమిళ భాష మీద ఎక్కువ పట్టు, తమిళ సంస్కృతికి వాళ్ళు ఎక్కువ విలువలు ఇస్తూ ఉంటారు. అలాంటిది మీరు వెళ్ళాక మన ఉగాది పండుగ కావచ్చు, తెలుగు మహాసభలు కావచ్చు, తెలుగు యొక్క ప్రాధాన్యతని తమిళ అంటే ఒకప్పుడు కలుసున్నాం విడిపోయినప్పుడు సంగతి కాబట్టి ఆ ప్రాధాన్యతని మళ్ళీ మీరు వెలుగులోకి తీసుకురావటం, ఎంతోమంది మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి అంటే మీరు ఉన్న కాలంలో వచ్చి చూడటం ఇదంతా జరిగింది. సో జయలలిత గారితో మీకున్న ర్యాపో ఏ విధంగా ఉందంటే ఆవిడ సక్రమంగానే ఐ మీన్ సజావుగానే మీతో ఉండేవాళ్ళు, ఆవిడ మాట్లాడే విధానం కానీ కటువుగా ఉంటుందంటారు కాబట్టి అంటే మీరు దగ్గరగా చూశారు కదా. కటువు సౌమ్యంగానే ఉంటుంది, ఆవిడని అర్థం చేసుకోవటం ఉంటుంది తేడా. తమిళని వచ్చేసిందండి అక్కడ సిటీలో 30% వరకు తెలుగు మాట్లాడే తెలుగు మాట్లాడేవాడిని వాళ్ళు మాట్లాడుతుండేవాళ్ళు. తర్వాత మీరు ఇక్కడ సీఎంగా పగలు రాత్రి కూడా ఒక వారం రోజులు మీరు సచివాలయంలోనే ఉండి పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది, ఆ అనుభూతిని ఒక్కసారి. మామూలుగా అనూహ్యమైనటువంటి రీతిలో వర్షాలు పడ్డాయి, విపరీతమైనటువంటి నష్టం కలిగింది, ఇంకా ఫర్దర్గా కలిగి ఉండేది కన్ను మూసుకుంటే. కొంచెం కళ్ళు తెరిచి ఇంకా ఈ నష్టాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవాడిని. సెక్రటేరియట్ ఉన్నాను, ఉండి కంట్రోల్ చేస్తుంది, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుండేవాడిని. అదొక చెడ్డ టైము, ఆ చెడ్డ టైంలో ఎట్లా చేయాలి ఏమిటి అని ఆలోచించి జాగ్రత్తగా చేస్తుండేవాడిని. మీ హయాంలోనే రాష్ట్ర విభజనకి అంకురార్పణ జరిగింది, అంకురార్పణకి సంబంధించి కేంద్రం నుంచి మీ మీద ఏదైనా ఒత్తిడి ఉందా, అంటే కేంద్రం వాళ్ళు మీతో మాట్లాడటం కానీ మీ సలహాలు సూచనలు తీసుకోవటం కానీ? మామూలుగా ముఖ్యమంత్రిగా నా సలహా కావాల్సి వచ్చినప్పుడు పిలిచేవారు, మాట్లాడేవారు, అంతవరకే.
రాజకీయాలు ప్రత్యేకంగా మాట్లాడటం కానీ నేను వారికి చెప్పేదానికి ప్రయత్నం చేయటం కానీ ఎప్పుడు జరగలేదు. నేను స్పష్టంగా చెప్పాను, వారి నిర్ణయం వారు చేశారు. అయితే రాజశేఖర్ రెడ్డి గారి ఆకస్మిక మరణం రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పు తీసుకువచ్చింది అనే మాటని మీరు అంగీకరిస్తారా? అంటే అనూహ్యమైనటువంటి రీతిలో మరణించారు. అదొక షాక్. ఎవరు ఏదో అస్వస్థతగా ఉండో ఇంకోటో ఇంకోటో కాదు, ఆల్ ఆఫ్ ఎ సడన్ పోయారు. అది ఒక పెద్ద వెలితి. తీవ్రమైనటువంటి వెలితి కూడా. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితిని మనం చూసుకుంటే విభజన తరువాత ఇటు ఇరు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో కనుక చూసుకుంటే ఒకంతగా ఒక వెనుకడుగు వేస్తుందనే అనుకోవాలి మనం ఎన్నికలను కనుక గమనిస్తూ ఉంటే. మరి రాబోయే రోజుల్లో ఎలా ఉండే అవకాశం ఉందంటారు ఒక కాంగ్రెస్ నేతగా? బాగానే ఉంటుంది, కష్టపడి పని చేసుకోవాలి. యువ నాయకత్వం వస్తోంది. మీరు ఇందిరాగాంధీ గారిని చూశారు, రాజీవ్ గాంధీని చూశారు, సోనియా గారిని చూశారు, దగ్గరగా చూశారు, వారి కుటుంబంతో మీకు సంబంధాలు ఐ మీన్ అనుబంధాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ ద్వయం స్టార్ట్ అవుతోంది. సో ఈ యువ నాయకత్వంతో కొంచెం ముందుకెళ్లే అవకాశం ఉందంటారా, పీఠం ఎక్కే అవకాశం ఉందంటారా బీజేపీ? చూడాలి, జోస్యం చెప్పలేను. బట్ మంచి యువకుడు, కష్టపడి పనిచేసే మనస్తత్వం, ప్రాబ్లమ్స్ కూడా బాగా స్టడీ చేస్తాడు. లెటర్స్ హోప్ కొద్ది బెటర్. అయితే సభలు సమావేశాలు కనుక చూస్తుంటే రోసయ్య గారు, ఇదివరకు ఉన్నంత సోషల్ మీడియా అవేర్నెస్ ఇప్పుడు బాగా పెరిగిపోయింది. ఒకప్పుడు చూసుకుంటే సభల్లో సమావేశాల్లో జరిగే విషయాలు ప్రజలకి ఒక పేపర్ ద్వారానే తెలిసేది, ఇప్పుడు అలా కాదు, మాధ్యమాలు పెరిగిపోయాయి. సో వీటి ద్వారా లోపల నేతలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఏం మాట్లాడుకుంటున్నారు, ఏ విధమైన సమావేశాలు జరుగుతున్నాయి అనేది ప్రజలందరికీ, ప్రతి ఒక్కరికి కూడా, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలిసిపోతుంది. మరి ఈ సభలు సమావేశాలు రాజకీయాలకి అనుగుణంగానే జరుగుతున్నాయి అంటారా? ఇప్పుడు అసెంబ్లీలో జరిగే సభలు సమావేశాలు వ్యక్తిగత దూషణల కంటే మీరున్నప్పుడు మీరున్నప్పుడు వేరు, ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కనుక చూసుకుంటే వ్యక్తిగత ఆరోపణలు దూషణలకి వెళ్తున్నారనేది ఒక ఇది. వెనక రోజుల్లో కూడా ఉండేవి, ఇప్పుడు ఉన్నాయి. మంచి పత్తి కాదు, కానీ కొందరు రెసిస్ట్ చేసుకోలేరు. వారికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, వారి ఆలోచన కానివ్వండి, కటువుగా ఉంటుంది. మీరు మాట్లాడే మాటలు నాకు నచ్చకపోవచ్చు, అంత మాత్రంతో మీరు ఆపరాయరు. జరుగుతూ ఉంటాయి ఇవి. ఇంత రాజకీయంగా ఇంత బిజీగా ఉంటున్నప్పుడు ఫ్యామిలీకి కొంచెం దూరంగా ఉండాల్సిన పరిస్థితి, అంటే ఫుల్ ఫ్లెక్జర్గా ఫ్యామిలీతో స్పెండ్ చేయలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇది సర్దుకునేవాళ్ళు. ఎప్పుడన్నా అనిపించేదా రాజకీయ నాయకుడిని కాకుండా ఉన్నట్లయితే బాగుండేదేమో, ఒకవేళ కాకుండా ఉన్నట్లయితే ఎలా చూసేవాళ్ళం మేము రోసయ్య గారు? నేను ఎప్పుడు అట్లా అనుకోలేదు. మీరు విద్యార్థి నాయకుల నుంచి ఉన్నారు, అప్పటి నుంచే రాజకీయాల మీద ఒక అవగాహన పట్టు, అంటే రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన ఉండేదా మీకు? రావాలి అనే ఆలోచన కాదు, కానీ వచ్చాను. పరిస్థితుల ప్రభావంతో రాజకీయాల్లోకి రావటం జరిగింది. అట్లాగే కాలం జరిగిపోయింది. ఒకవేళ రాజకీయాలు కాకుండా ఉన్నట్లయితే ఏ ఫీల్డ్లో ఉండేవారు రోసయ్య గారు? నేను ఎప్పుడు అట్లా ఆలోచించలేదు. ఏదో వచ్చిన పని చేసుకెళ్తాం, నేర్చుకున్నా. అయితే అధికార పక్షానికి కావచ్చు, మీ పైనున్న అధికారులకు కావచ్చు, నమ్మిన మంటుగా ఉన్న రోసయ్య గారు ప్రజల వాణిని వినిపించడంలో సక్సెస్ అయ్యారనుకోవచ్చు అంటారా?
తప్పకుండా నేను ప్రభుత్వంలో ఉన్నంత మాత్రాన గుడ్డిగాని సపోర్ట్ చేయటం కానీ అట్లా ఉండేది కాదు ఏ ఫోరంలో మాట్లాడాల్సిన మాటలు ఆ ఫోరంలో మాట్లాడేవాడిని ముఖ్యమంత్రి గారితో మాట్లాడాల్సిన ఏమన్న ప్రత్యేకంగా ఉంటే టైం తీసుకొని మాట్లాడేవాడిని తోటి మంత్రులతో మాట్లాడాల్సి ఉంటే మాట్లాడుతుండేవాడిని కంప్లీట్గా నేను రాజకీయాల్లో ఉన్నానే తప్ప వేరే నాకు అదృష్టవశాత్తు ఇంట్లో వ్యవహారాలు ఏమి ఉండేవి కాదు నడిచిపోయింది అట్లా తర్వాత రాజకీయాలకి సంబంధించి రాజశేఖర్ రెడ్డి గారి మరణం తర్వాత అప్పుడు జరిగిన రాజకీయ పరిణామాలన్నీ కూడా మనం ఒకసారి చూసుకుంటే అంటే అప్పటికి అప్పటిన్న పరిణామాలను బట్టి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారని అనుకోవటం మళ్ళీ అధిష్టానం మీ వైపు మొగ్గు చూపటం ఇవన్నీ జరిగిపోయాయి ఆయనే మీ పేరు ప్రతిపాదించడం కూడా జరిగింది కానీ ఒకింతగా కొంచెం దూరం వచ్చింది అంటే కొంచెం గ్యాప్ వచ్చింది అని అనుకోవొచ్చంటారు నాకేం గ్యాప్ రాలేదు ఆయనకి ఏదైనా మానసికంగా కొంచెం బాధ కలిగి ఉండొచ్చు కానీ నాకు అలాంటి బాధ లేదు హైకమాండ్ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరూ కూర్చొని ఒక నిర్ణయం చేసి నువ్వు ఉండాలి అన్నారు ఓకే అన్నాను అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజున అంగీకరించారు అంటే మనసులో ఉండొచ్చు బహుశా కాంగ్రెస్ హైకమాండ్కి అతను ఇంకా కుర్రాడు కొంతకాలం ఆగచ్చు అని ఉండొచ్చు ఏమి జరిగిందో తెలియదు కానీ నాకు అవకాశం వచ్చింది నాకు చేతనైనట్లుగా పరిపాలన చేశాను ఆయన కొంచెం బాధ కలిగింది ఇవన్నీ ఇరు రాష్ట్రాల పరిస్థితిని మనం గమనిస్తే కనుక అంటే రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న అభివృద్ధి కావచ్చు సంక్షేమ పథకాలు కావచ్చు అంటే విడిపోవటం వల్ల ప్రత్యేక ప్యాకేజ్ కానీ ప్రత్యేక హోదా కానీ వస్తుందని భావించారు ప్రత్యేక హోదా కోసమే భావించారు ఆ హోదా విషయం ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం పక్కన పెట్టింది ప్యాకేజీ ప్రకటిస్తామంటున్నారు దానికి సంబంధించి ఒక క్లారిటీ లేదు సో ఈ నేపథ్యాన్ని మనం కనుక ఒకసారి మీరు మీలాంటి సీనియర్ నాయకులు గమనిస్తే అభివృద్ధిలో ఏ విధంగా ముందుకు వెళ్తోందని మనం భావించవచ్చు అంటారు అభివృద్ధి కార్యక్రమాలు సాగుతూనే ఉన్నాయి అయితే మనం ఆశించినంతగా సాగటం లేదనేది అది ఆ అభిప్రాయం కూడా ఉంది మొత్తం మీద అభివృద్ధి కార్యక్రమాల వేగం తగ్గలేదు సాగుతూనే ఉన్నాయి ఇక్కడ తెలంగాణలో కనుక గమనిస్తే బాగానే సాగుతున్నాయి అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాం ఇరు రాష్ట్రాలు కూడా అన్ని రాష్ట్రాల్లో సమస్యలు ఉన్నాయి అలానే మన ఇరు రాష్ట్రాల్లో కూడా అనేక సమస్యలు ఉన్నాయి సమస్యల పట్ల అవగాహన లేకపోతే దానికి సంబంధించిన ప్రణాళికలు ముందుకు వెళ్తున్నాయని అనుకోవచ్చు అంటారా మనం రాజకీయంగా రాజకీయంగా ఎప్పటికప్పుడు సార్ట్అవుట్ చేస్తూనే ఉంటారు రోసయ్య గారిని మేము రాబోయే రోజుల్లో ఎలా చూడొచ్చు అంటారు రిటైర్డ్ మ్యాన్గా చూడొచ్చు సలహాదారుగా కానీ లేకపోతే కాంగ్రెస్ మళ్ళీ వచ్చే ఎన్నికల్లో విజయం కనుక సాధిస్తే సాధించాలి సాధిస్తే ఏమిటనేది ఏం లేదు విశ్రాంతి తీసుకోవటమే కేవలం విశ్రాంతి తీసుకోవటం మాత్రమేనంటారు రైట్ అండి థ్యాంక్ యూ సో మచ్ రోసయ్య గారు మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ